ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఆక్రోషము. ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో నెట్ఫ్లిక్స్లో, కేవలం తమిళ్లో మాత్రమే నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తమిళ్ వచ్చిన వారు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని చూసేయండి. తెలుగులో అయితే ఆక్రోషం పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ రోజైతే థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, యావరేజ్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ మూవీని చూడవచ్చు మీ ఫ్యామిలీతో కలిసి కూడా. అదేవిధంగా మాస్, పోలీస్, యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ అయితే బాగా నచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవతార్ 2 మూవీకి టికెట్లు దొరకని వారు ఉంటే తప్పకుండా ఈ మూవీని చూసేయండి. మిమ్మల్ని తప్పకుండా అలరించడం జరుగుతుంది ఈ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 53 మినిట్స్ ఉంటుంది. హీరోగా అరుణ్ విజయ్ చేశాడు, పలకు లాల్వాని హీరోయిన్గా చేసింది. యాక్షన్ థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే హీరో పోలీస్ ఆఫీసరు. హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు, తనకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఇలా హీరో తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఇలాంటి సమయంలోనే హీరో లైఫ్లో ఒక మర్డర్ కేసు అయితే రావడం జరుగుతుంది. ఇక దానివల్ల హీరో లైఫ్ అంతా కూడా గందరగోళంగా మారుతుంది. అదేవిధంగా ఆ కేసు వల్ల మన హీరో లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఇంతకీ ఆ మర్డర్ కేసు ఏంటి, దానివల్ల హీరో లైఫ్ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, హీరో ఆ మర్డర్ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మెయిన్గా హీరో ఆ కేసుపై ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాడో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం చాలా థ్రిల్గా రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే హీరో ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ నుండి అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ఆ కేసుకు సంబంధించిన కొన్ని టిస్టులు రివ్యూలు అనేప్పుడు అక్కడ వచ్చే టిస్ట్ కూడా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఖాళీ సమయం ఉన్నప్పుడు ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసేయండి. మరిన్ని ఇలాంటి